దేవుని నామంలో వేడుకుంటా ఉన్నాను దయచేసి. ఎందుకంటే చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో నుంచి లాస్ట్ వీక్ అంతా నడవడం అయింది. చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్, విశ్వాస జీవితాన్ని యొక్క పునాదులు కదిలిపోయే పరిస్థితులు. దేవుని కృపను బట్టి ఈ దినం మీ ముందు నిలబడి మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తున్నా. దేవుడు మీ వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించాలని, నా సమస్తాన్ని దేవునికి అర్పించుకుని ఈ విషయాలు మాట్లాడటానికి ఇష్టపడుతున్నా. చాలా భయంకరమైన పరిస్థితులు చూస్తా ఉన్నా జీవితంలో. దేవుళ్ళోకి రాక మునుపు, దేవుళ్ళోకి వచ్చిన తర్వాత కూడా కష్టమైన పరిస్థితులు, చాలా కష్టమైన పరిస్థితులు. దేవుళ్ళో నాకు చాలా సన్నిహితమైన ఆత్మమిత్రుడు 5 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే మేమిద్దరం కూర్చుని ప్లాన్ చేసుకుని సేవ చేయాలని ఎన్నో ఆశలతో ఆలోచనలతో మినిస్ట్రీని స్టార్ట్ చేశాం ఇద్దరం. సడన్గా ఒకరోజు చనిపోయాడు. రోడ్డు మీద యాక్సిడెంట్లో చనిపోతే ఆ వర్షంలో బాడీ అంత స్వెల్ అయిపోయి ఆ బాడీని క్లీన్ చేస్తున్నప్పుడు ఆ బాక్స్లో పట్టక పొట్టంతా ఉబ్బిపోతే కట్ చేసి లోపల నుంచి ఆ లిక్విడ్ని తీసేసి పెడుతున్నప్పుడు పక్క నుండి చూస్తూ ఉన్నా. నాన్న ఎవరు బయట ఉండొద్దు, దయచేసి ఎవరు బయట ఉండొద్దు, అందరు లోపలికి వచ్చామని. 1 సంవత్సరం అలా గడిచిపోయింది. ఇంకా 5 సంవత్సరాల తర్వాత ఆ జ్ఞాపకాలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి మైండ్లో. అట్లా దాని తర్వాత మనకి నాకు చాలా తెలిసిన కుటుంబం, చాలా తెలిసింటే ఎప్పటి నుంచో తెలియకపోవచ్చు, చాలా తక్కువ కాలంలో చాలా ఆప్తులుగా మారిన కుటుంబం. ఆ కుటుంబంలో ఒక భయంకరమైన శోధన. 21 సంవత్సరాలు వాళ్ళ కూతుర్ని విశ్వాసులు, విశ్వాసురాలు ముంబైలో రేప్ చేసి చంపేసి 15 రోజులు అమ్మాయి జాడెక్కడో తెలియక వెతుక్కుని సగం కాలిపోయిన శరీరాన్ని అందరూ చూడలేని పరిస్థితుల్లో వెనక్కి వచ్చినప్పుడు ఆ కుటుంబస్తులతో గడుపుతున్న సమయం. దాని తర్వాత 1 సంవత్సరం నా స్టూడెంట్ నరేంద్ర వాళ్ళ అన్న, అది లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ 15 ఆగస్టు రోజు వాడు చచ్చిపోయాడు. వీడితో పాటు US లో చనిపోతే బాడీ రావడానికి more than 10 days పట్టింది. వాడితో ఆ కుటుంబంతో గడిపిన సమయాలు కరెక్ట్గా 1 సంవత్సరం దాటి నెక్స్ట్ లాస్ట్ ఇయర్ 2015 ఆగస్టు 15 ఇంకొక ఆత్మీయ కుమారుడు ప్రసన్న గారు, వాళ్ళ అక్క రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది. వాడు US లో ఉన్నాడు ఆ టైంలో. వాడిని తీసుకుని కారులో వాడి ఊరెళ్తా వాడితో గడిపిన సమయం. నూతన 2017 లాస్ట్ సండే మెసేజ్ చెప్పి నేను ఒక వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేశాను, హరిత మీకు తెలుసు కదా. 24 ఫిబ్రవరి
రాబోయే ఫిబ్రవరి 24 అమ్మాయిది మొట్టమొదటి మ్యారేజ్ యానివర్సరీ అవుతుంది. వాళ్ళ హస్బెండ్ని జాయిన్ చేశాను. హాస్పిటల్లో కొన్ని గంటల్లో ఆరోగ్యవంతంగా ఉన్న ఒక వ్యక్తి, దేవుడు నమ్ముకుని కుటుంబాన్ని, సమాజాన్ని, వ్యవస్థని ఎదిరించి పోరాటం చేసి ఆ కుటుంబంలో అబ్బాయి ఒక్కడు, ఈ కుటుంబంలో ఈ అమ్మాయి ఒక్కతే, వీళ్ళిద్దరూ క్రైస్తవ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, తల్లిదండ్రులు క్రైస్తవులు కాదు, అన్నదమ్ములు క్రైస్తవులు కాదు, దేవుని నామాన్ని నమ్మి పోరాటం చేసి అందరి ముందు చాలా కష్టంలో నిలబడి పెళ్లి చేసుకున్నాడు. నా ఆత్మీయ కూతురు అమ్మాయి, నానా అని పిలుస్తుంటుంది నన్ను. పరిస్థితులు చేతులు జారిపోతున్నాయేమో అనిపిస్తూ ఉంది, మాట పడిపోయింది, సడన్గా ఎంఐసీయూలో పెట్టారు, ఐసీయూలోకి ఇంకెవరిని పోనీలేదు, నేను ఒక్కడిని వెళ్తున్నాను, ఎందుకంటే చూస్తే ఎవరు తట్టుకోలేదు, నేను ఉన్నాను అక్కడ పొజిషన్లో. బయట రెండు వైపులు ఉన్న తల్లిదండ్రులు, దేవుణ్ణి తెలియని వాళ్ళు కూడా దేవుని వైపు చూసి ప్రార్థనలో కూర్చుంటున్న సమయం, ఆ బిడ్డ దేవుడి మీద ఆధారపడి ఏడుస్తా ప్రార్థన చేస్తుంది, లోపల అబ్బాయిది గుండె ఆగిపోయింది. 11 నెలలు పెళ్ళయ్యి, చెప్దామని వచ్చాను, చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తుంది, నానా భాస్కర్కి ఏం కాలేదని నువ్వు ప్రార్థన చేయమని అడిగింది నన్ను, నాకేం మాట్లాడాలి అర్థం కాల. బాధ తెలుస్తుంది కానీ ఆ బిడ్డ పడుతున్న బాధ నాకు తెలిసి మనం ఊహించడానికి కూడా అందని బాధ అది. హాస్పిటల్లో నాకు భాస్కర్ కావాలని ఏడుస్తా, అంతమంది అక్కడున్న నా రెండు చేతులు పట్టుకుని వదలకుండా ఫ్రైడే కదా చనిపోయింది, ఫ్రైడే 2:30 నుంచి 1:30 నుంచి శనివారం 3:30కి అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాం. మళ్ళీ ఆ రోజు దాకా కంటిన్యూ చేసుకుని నన్ను క్వశ్చన్స్ అడుగుతా ఉంది అమ్మాయి, ఎవరితో మాట, ఎవరిని ఏం అంటలా, చనిపోయిన ఆయన మాట్లాడుతుంది, నా చేయి పట్టుకుని, నానా 10 నెలలకైనా నువ్వు అంటే దేవుని నిబంధన, అది లవ్ మ్యారేజ్ కాదు, పెద్దలు అరేంజ్ చేసిన మ్యారేజ్ కాదు, ఖచ్చితంగా వాక్యానుసారంగా జరిగిన మ్యారేజ్ అది. అంత పోరాటం చేసుకుని నిలబడిన బిడ్డలు వాళ్ళిద్దరూ, మా అమ్మోళ్ళకి మా నాన్నోళ్ళకి ఏం చెప్పాలి నానా, నేను 10 నెలలకే దేవుడు ఎంత ప్రేమ ఎందుకు చూపించాడు, వాళ్ళిద్దరి మధ్యలో ఏర్పడిన సంబంధం అది 10 నెలల సంబంధం లాగా లేదు, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను 4 ఊర్లో ఒక ఆయన అంటున్నాడు, 40 సంవత్సరాలు పెళ్ళే కలిసిన వాళ్ళు కూడా ఇంత ఆత్మీయంగా కలిసిపోరు, అమ్మాయిని చూస్తుంటే గుండె దొరకపోతుంది అన్నాడు. నిబంధన చేయించావు కదా నాన్న, నేనే వాళ్ళిద్దరు చేతులు కలిపి పెళ్లి చేసింది. మొన్న వాళ్ళ ఊర్లో ఇదే చేతులతో అబ్బాయి బాడీని గుంట్లో పెట్టి పూడ్చి లాస్ట్ ప్రార్థన చేసింది కూడా నేనే. కష్టమైపోయింది, ఆలోచన అర్థం కావట్లేదు. ఒక పక్క నేర్చుకున్న సత్యం, ఒక పక్క కంటికి కనిపిస్తున్న దృశ్యాలు, అమ్మాయి కాన్స్టెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్,
చిన్న బిడ్డ తనకి 26 సంవత్సరాలు. 26 సంవత్సరాల్లో మన ఎవరికి అందని కష్టం అంటే, అబ్బాయి దేవునితో సంతోషిస్తున్నాడు విశ్వాసులం కాబట్టి ఆ సంగతి మనకు తెలుసు, కానీ అమ్మాయి పడుతున్న బాధ, బాధని నిలదొక్కుంటా సత్యంతో ప్రశ్నలతో పోరాటం చేస్తా, అమ్మాయి ముందు ఏడవలేక అమ్మాయిని వదలలేక ఆ ప్రశ్నలకి సమాధానం కొన్నిటికి చెప్పగల టైంలో చెప్పే సందర్భం కాక, వాళ్ళ చుట్టాలందరూ ఎక్కడున్నాడయ్యా నీ దేవుడని, ఎంత నమ్ముకుని ఎంత పెళ్లి చేసావు, ఏమైందని నన్ను ప్రశ్నిస్తుంటే మౌనంగా సత్యం తెలిసినా కొన్ని అర్థం కాగినా అర్థం కాకపోయినా ఈ లాస్ట్ 3 రోజులు చాలా 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 భయంకరమైన పరిస్థితి. 5 సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఒకటి పోను ఉట్టి కష్టాలేనా అంటే, మరణాపాయ స్థితిలో నుంచి కూడా రక్షించబడిన వాళ్ళు సాక్ష్యాలు ఉన్నాయి మన దగ్గరే. కొన్నిట్లోనేమో సూపర్ విట్నెస్లు, కొన్నిట్లోనేమో సమాధానం లేని పరిస్థితులు. పోని పూర్తిగా ఇది కాదు, పూర్తిగా అటు కాదు. ప్రార్థన చేసుకుంటా ఉన్నా, చాలా కష్టం అనిపించింది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు అంటే, దేవుని నమ్ముకున్నారు కదా, దేవుని మీద ఆధారపడ్డారు కదా, దేవుడు చేసిన వాగ్దానాలు ఉన్నాయి కదా, కరెక్ట్గా దేవుని చిత్తంలో ప్రార్థన చేసుకుని పోరాటం చేసి ప్రపంచంలో వాళ్ళ అంటే లోకమంతా వాళ్ళిద్దరు లెక్కలో ఉన్న లోకం మొత్తాన్ని విడిచిపెట్టి దేవుడి కోసం నిలబడితే 10 నెలలు పూర్తయిని 11 నెలల్లో భర్త చచ్చిపోయాడు. ఏంటి పరిస్థితులు, దీనికి సమాధానం ఏంటి అంటే, క్రైస్తవులుగా మనకి కొన్ని విషయాలు కొన్ని పరిస్థితుల్ని అవగాహన చేసుకోవడం చాలా అవసరమని నేను రెగ్యులర్గా చెప్పే ఆ సిరీస్లోంచి నేను పక్కకు వచ్చి ఈరోజు మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నా. మనకు తెలియాలి సత్యాలు, సరైన అవగాహన లేకపోతే దుష్టుడు క్రైస్తవ పునాదుల్ని కదిలిచ్చేసి మన విశ్వాసాన్ని బలహీనపరిచే డేంజర్ ఉంది. బైబిల్లో ఇట్లాంటి కష్టాలు రాగాలని మనం జనరల్గా రిఫర్ చేసుకునేది యోబు గురించి. యథార్థవంతుడు యథార్థ వర్తనుడు అని ఉంది, బ్లేమ్లెస్ అని. న్యాయవంతుడు అని ఉంది, అంటే అప్రైట్ అని. చెడుతనముని విసర్జించాడు అని ఉంది, టర్న్డ్ అవే ఫ్రమ్ ఈవిల్ అని ఉంది. అంటే నేను చాలాసార్లు, నాకు ఆత్మీయ పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళతో అంటా ఉండేవాడిని. అంటే చాలా మంచి వ్యక్తి, నిజంగా ఆత్మీయుడి అబ్బాయి నాకు. అంటే పర్సనల్గా నాకున్న ఈ 10 నెలల పరిచయంలో ఎంత ఖచ్చితంగా దేవుని కోసం నిలబడతాడో నాకు తెలుసు, నేను సాక్ష్యం ఇవ్వగలను అబ్బాయి గురించి. సరే, యోబు దగ్గరికి వస్తే 7 కొడుకులు, 3 కూతుళ్ళు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 yoke of oxen అన్నాడు. అంటే ఒక కాడికి ఎన్నుంటాయి, 2 ఎద్దులుంటాయి, 500 కాళ్ళు మోసే ఎద్దులు అంటే 1,000 ఎడ్లు, 500గా ఆడ గాడిదలు, చాలామంది సర్వెంట్లు ఉన్నారు ఈయనకి. దేవుని చేత దీవించబడ్డాను, సంతోషంగా ఉన్నానని.
మన అమ్మాయి కారులో కూడా అదే అంటుంది, నా అంత బ్లెస్సింగ్ ఇంకెవరికి లేదనుకున్నాను నాన్న, దేవుడి కోసం నిలబడితే దేవుడు నిలబడిందని అందరి ముందు నాకు విక్టరీ ఇచ్చాడు అనుకున్నాను. ఏ భార్యకి లేని దీవెన నాకు దొరికింది అనుకున్నాను అబ్బాయి ప్రేమను చూసి. దేవుని చిత్తంలో చేసుకున్న పని పెళ్ళి ఇంత తొందరగా ఆగిపోయిందేంటి అని. మనకి యోబు గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనంలో వీళ్ళు పిల్లలందరూ పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. 14-15 వచనాల్లో మనకేం కనిపిస్తుంది అంటే ఎద్దులతో పాటు కొంతమంది సేవకులు నాశనం అయిపోయారు అని ఒక వార్త వస్తుంది. ఆ వార్త ఒక అతను చెప్తా ఉండగానే 16వ వచనంలో అక్కడ ఇంకా మాట్లాడుచుండగానే ఉంటుంది, గొర్రెలతో పాటు ఇంకా కొంతమంది సేవ ఆయన దగ్గర సర్వెంట్స్ చనిపోయిన పరిస్థితి వచ్చింది అని మళ్ళీ వార్త వస్తుంది. ఆ వార్త ఆయన వింటుండగానే మీరు గమనించండి, ద బిల్లోస్ ఆఫ్ ద సీ అంటారు, అంటే సముద్రంలో ఉన్న అలలు కెరటాలు ఉంటాయి కదా, ఒక అల వెళ్ళిపోయి వచ్చి ఒడ్డు మీదకి కంప్లీట్గా వెళ్ళిన తర్వాత ఇంకొక అల రాదు, ఒక అల వచ్చి ఇది కొంచెం తగ్గు మొహం పెట్టగానే ఇంకొక అల వస్తుంది, ఇది కొంచెం తగ్గుతుండగానే ఇంకొక అల. దుఃఖకరమైన పరిస్థితులు ఆయన జీవితంలోకి అలా వచ్చినాయి. ఒకటి వింటున్నాడు, దాని గురించి ఆలోచిస్తుండగానే ఇంకోటి, అది వింటున్నాడు దాని గురించి ఆలోచిస్తుండగానే 18-19 వచనాలు ఏం కనిపి ఏం తెలుస్తుంది అంటే, 7 కొడుకులు 3 కూతుర్లు అందరూ చచ్చిపోయారు. సేవకుల్లో వార్త చెప్పడానికి వచ్చిన 3 తప్పితే, ఆయనకున్న ఆప్తులు భార్య తప్పితే, ఆయనకున్న ఆప్తులు కొడుకులు కూతుర్లు ఆస్తి మొత్తం కొన్ని గంటలు కూడా లేదు. ఒకటి వింటా ఉంటే ఇంకొకటి, ఒకటి వింటా ఉంటే వింటామంటే కొన్ని నిమిషాలు, నిమిషాల్లోనే ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్నీ ఒకే చోట జరిగి ఉంటాయి. ఆల్మోస్ట్ ఒకటే టైంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి చెప్పడం మొదలు పెట్టారు. ఆయనకి మొత్తం కోల్పోయాడు. మొత్తం కోల్పోతే అక్కడ యోబు అంత కోల్పోయిన స్థితిలో కూడా యోబు ఏం చేశాడు అంటే సత్యాన్ని మాత్రం గుర్తిస్తున్నాడు. చూడండి అక్కడ 20-22 వచనాలు మొదటి అధ్యాయం ఎవరైనా చదువుతారమ్మా. అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను సాష్టాంగపడి నమస్కారం చేసి బట్టలు చించుకుని హీ ఫెల్ ఆన్ హిస్ ఫేస్ అండ్ వర్షిప్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆరాధన నమస్కారం అన్న మాటలు ఆది కాండంలో మొట్టమొదటి ఎక్కడ కనిపిస్తుంది అంటే 100 తర్వాత కొడుకు పుడితే 13 అల్లారు ముద్దుగా పెంచుకున్న తర్వాత దేవుడు ఆ కొడుకును బలియమంటే ఆ కొడుకును బలియడానికి వెళ్ళేటప్పుడు అబ్రహాము మొట్టమొదటిసారి ఆ మాట వాడాడు. తెలుగులో పూజించి అన్న మాట ఉంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క మాట వాడారు కానీ ఒరిజినల్గా వర్షిప్ ఇంగ్లీష్లో వర్షిప్ అన్న మాట ఏమంటాడంటే సేవ ఆయన ఉన్న సర్వెంట్స్తో, మేము కొండ మీదకి వెళ్ళి దేవుడిని ఆరాధించుకుని వస్తానన్నాడు. ఆరాధించుకోవడం అంటే అర్థం ఏంటంటే వర్షిప్ చేయడం ఏంటంటే నాకు ప్రియమైంది నేను కోల్పోయి దేవుని కోసం వస్తాను అని. ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే మొత్తం ఒక్కసారి నాశనం అయిపోతే బట్టలు చించుకుని అంటే బాధపడ్డాడు, సాష్టాంగపడ్డాడు అంటే బాధలో దేవుని అధికారానికి లోబడి దేవుణ్ణి అంట ఆరాధించాడు. ఆరాధించి ఏమన్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకుని పోయాను. యెహోవా ఇచ్చాడు యెహోవా తీసుకుని వెళ్ళాడు, సత్యాన్ని గ్రహించాడు, సత్యం గురించి మాట్లాడుతున్నా. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక, స్తుతించాడు ఆరాధించాడు, కోల్పోయిన స్థితిలో స్తుతించాడు.
ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, క్రైస్తవులుగా వాక్యాన్ని వినేటప్పుడు ఒక్కసారి మన మైండ్ దీని మీద పెడదాం. బయట దౌర్భాగ్యపు క్రైస్తవత్వం చాలా నడుస్తుంది. ఆ దౌర్భాగ్యపు క్రైస్తవత్వం వైపు చూడకుండా బైబిల్లో ఉన్న దేవుని భక్తుల యొక్క జీవితాల వైపు మనం చూడగలగటానికి ప్రయత్నం చేస్తామని బట్టలు చించుకుని సాష్టాంగపడి ఆరాధించి సత్యాన్ని ఒప్పుకుని యెహోవా ఇచ్చాడు యెహోవా తీసుకున్నాడని ఆ సమయంలో దేవుణ్ణి ఏం చేశాడంట? స్తుతించాడంట. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నెక్స్ట్ ఏమని రాయించాడు చూడండి అక్కడ, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. యోబు ఏ పాపమును పాపం చేశాడంటే ఏం చేసి ఉండేవాడు? ఎందుకు ఏం చేసి ఉండేవాడు? ఇదేందు ప్రభువా నువ్వు ఇచ్చావు నువ్వు ఎందుకు తీసుకున్నావు అని ఉండేవాడు అంతే కదా. కష్ట సమయంలో దేవుణ్ణి స్తుతించకుండా నసికి గొనిగేవాడు. ఇజ్రాయెల్ చేసిన పాపం అదేగా, విడిపించబడే వాగ్దాన దేశం వైపు వెళ్తున్న ఇజ్రాయేలీలు, దేవుని మహత్కార్యాలని చూసిన ఇజ్రాయేలీలు కష్టం రాగానే శ్రమ రాగానే ఇబ్బంది రాగానే జీవితంలో దేవుని ఎదుట నసికి గొనిగితే పాపం అన్నాడు. ఇక్కడ యోబు ఏ విషయంలో పాపము చేయలేదు. మన జీవితంలో పాపము ఏ రకంగా చేస్తాం ఒక్కసారి ఆలోచించండి. పాపం చేయలా, సరే చుట్టుపక్కల వాళ్ళ పిల్లలకి వీళ్ళకి వచ్చింది పరిస్థితి. రెండో అధ్యాయంలో ఏమైంది? ఈయనకి వ్యక్తిగతంగా రోగం వచ్చింది. బూడిదలో కూర్చుని పెంకులతో కురుపులు గీరుకునే పరిస్థితి. ఆయన స్నేహితులు మనకేం కనిపిస్తుంది అంటే ఆయన్ని ఓదార్చాలని వచ్చి దూరం నుంచి చూసి ఆయన్ని పోల్చుకోలేక దగ్గరికి వెళ్ళి ఆయన పరిస్థితిని చూసి మాట్లాడలేక 7 రోజులు మౌనంగా ఆయన దగ్గర కూర్చున్నారు, మాట మాట్లాడలేకపోయారంట. అంత భయంకరమైన పరిస్థితి. ఆ సమయంలో కూడా యోబు రెస్పాన్స్ 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. వైఫ్ ఏమంది? ఇట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చి నేను నీ దేవుణ్ణి శపించంది. అట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చిన నీ దేవుణ్ణి శపించేసి చచ్చిపోంది. ఇంకెందుకు నీ విశ్వాసం? ఇంకెందుకు నీ భక్తి? నువ్వు ఎంత భక్తిగా ఉన్నావు, ఎంత కరెక్ట్గా ఉన్నావు, ఎంత నిష్టగా ఉన్నావు? నువ్వు నమ్ముకుంటే దేవుడు అందరి ముందు నిన్ను చిన్నబూచాడు, నీ జీవితం ఇట్ట అయిపోయింది, ఇంకెందుకు నీ భక్తి, ఇంకెందుకు నీ విశ్వాసం? నిన్ను సృష్టించిన దేవుడిని శపించేసి నువ్వు చచ్చిపోవంటే ఆ సమయంలో కూడా యోబు అన్న మాటలు ఏంటి? మళ్ళీ ఇంకొకసారి చదవడం 10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు, జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. అని ఏమంటున్నాడు? మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఎంత గొప్ప మాట అండి ఈ మాట. క్రైస్తవులుగా మనం ఆలోచించుకోగలిగితే చాలా బాగుంటుంది. దేవుడి నుంచి మేలొక్కటైనా మనం అనుభవించాలి, దేవుడి నుంచి కీడు అనుభవించ తగమా అన్నాడు. అనుభవించకూడదా అంటే వేరు, అనుభవించకూడదా అంటే తెలుగు భాష తెలుసు కదా మన అందరూ తెలుగు వాళ్ళు, అనుభవించకూడదా అంటే అది వేరు. అనుభవించడానికి తగమ అంటే ఆర్ వి నాట్ వర్దీ టు రిసీవ్ ఈవిల్ అండ్ బ్యాడ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అన్నాడు. అంటే దేవుని దగ్గర నుంచి కష్టము పొందుకోవడానికి కూడా అర్హత ఉండాలా? మంచి ఒక్కడు మంచి పొందుకోవడానికి అర్హత లేదు, కానీ దేవుడు మంచి ఇచ్చాడు. అక్కడ ఆయన మాట ఏంటంటే దేవుడి నుంచి ఎప్పుడు మేలైనా మనం పొందుకునేది, దేవుని దగ్గర నుంచి కీడు పొందుకోవడానికి మనము మనకు అర్హత లేదా అన్నాడు. గమనించండి పౌలు గారు యోబు గారి మాటలు, దేవుడి నుంచి శ్రమ పొందుకోవడానికి అర్హత కావాలా, దేవుడి నుంచి మేలు పొందుకోవడానికి అర్హత అవసరంలా. మనకు అర్హత లేనప్పుడే మనం ఆయనకి ఆయనకి ఎదుటి శత్రువులుగా జీవిస్తున్నప్పుడే మన పాప జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు అర్హత లేని మనకి దేవుడు
మేలు చేశాడు. కానీ దేవుని చేత ఏర్పరచబడిన వారు శ్రమను అనుభవించాలంటే మాత్రం దానికి అర్హత కావాల. అందరూ అనుభవించలేరు దేవుని యొక్క శ్రమలు. దేవుడు ఎవరిని అర్హులు అని ఎంచుతాడో వాళ్ళకు మాత్రమే. తండ్రి ఎవరిని అర్హుడు అని ఎంచాడు? అందరికంటే ఎక్కువ శ్రమ ఎవరికి ఇచ్చాడు? యేసుకి. ఎందుకు? దేవుని జ్ఞానంలో అంత శ్రమ పొందటానికి అర్హుడెవరు? యేసు ఒక్కడే. మీరు కాదు, నేను కాదు. గాడ్ నెవర్ ట్రస్టెడ్ ఎనీ మ్యాన్ విత్ క్రాస్. అబ్రహాముని కొడుకుని బలి ఇరా బాబు అని చెప్పి కొడుకుని బలి ఇయడానికి కత్తెత్తితే నీకు అర్హత లేదు, ఆగిపో అన్నాడు. నీకు విశ్వాసం ఉంది, కరెక్టే, కానీ కొడుకుని బలిచ్చే అంత అర్హత నీకు లేదు. నీకు ఇంకా అంత శ్రమను అనుభవించగలిగే అర్హత లేదు. శ్రమ అనుభవించగలగటం అనేది అర్హత దేవుని సన్నిధిలో. ఈరోజు దేవుని సన్నిధిలో నేను శ్రమ పడుతున్నాను అని మీకు ఎవరికైనా ఆలోచన ఉంటే దేవుడు మిమ్మల్ని అర్హులుగా ఎంచాడు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవడు మంచిని అనుభవిస్తున్నాడు అంటే అర్హత లేకపోయినాడు మంచిని అనుభవిస్తున్నాడు. నాకు అర్హత ఉంది కాబట్టి నేను శ్రమను అనుభవిస్తున్నాను అని గుర్తుపెట్టుకోండి. దౌర్భాగ్యపు క్రైస్తవత్వంలో శ్రమ, అప్పులు, శోధన శాపానికి గుర్తుగా, అభివృద్ధి, సమృద్ధి, విశ్వాసానికి అర్హతగా మాట్లాడుతున్నారు. బైబుల్లో అట్లా లేదు అని ఏమన్నాడు చదువు నమ్మ తర్వాత మాట. నేను చెప్పేది కరెక్టో కాదు మళ్ళీ ఇమీడియట్గా రెండు విషయాల్లో ఇమ్మీడియట్గా కింద పరిశుద్ధాత్మ దేవుడు సిగ్నేచర్ ఉంది. ఏమన్నాడు? ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. ఈ సంగతుల్లో దేంట్లో కూడా యోబు నోటి మాటతో పాపము చేయల. శ్రమ కీడును అనుభవించడానికి నాకు అర్హత లేదా అన్న మాటకి కింద ఇమీడియట్గా హోలీ స్పిరిట్ లాడ్ ఏం చేశాడు తెలుసా? ఆయన మాటల్లో తప్పు లేదు, పాపము లేదని కింద సైన్ చేశాడు. సత్యాన్ని యోబు కరెక్ట్గా అంగీకరించాడు. కొన్ని కొన్నిసార్లు మనం కూడా అంగీకరిస్తాం, కాకపోతే ఏమని అంగీకరించాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. దేవుడి నుంచి మంచే కాదు కీడును కూడా అనుభవించాలి, అనుభవించడానికి అర్హత ఉండాలన్నాడు. కానీ సత్యాన్ని విశ్లేషించే విషయంలో మాత్రం పొరపాటు చేశాడు. రెండు విషయాలు ఉంటాయి, సత్యాన్ని అంగీకరించడం, సత్యాన్ని అనుభవపూర్వకంగా అర్థం చేసుకుని గ్రహించుకోగలగటం. యేసు దేవుడు అంగీకరిస్తాం, యేసయ్య ప్రభువు అంగీకరిస్తాం. ప్రభువు అంటే చట్టపరమైన హక్కుదారుడు, నా జీవితానికి సర్వహక్కులు ఆయనయే అని మనం అంగీకరిస్తాం. యేసు ప్రభువు అని అంగీకరించిన సత్యాన్ని యేసు ప్రభువుగా జీవించటంలో, దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని అంగీకరించడంలో, అర్థం చేసుకోవడంలో చాలామంది పొరపాటు చేస్తారు. సర్వహక్కులు నీయే ప్రభు అని ఎందుకు అని దేవుణ్ణి ప్రశ్నిస్తే, సత్యాన్ని ఒప్పుకున్నాం కానీ సత్యానుసారమైన అనుభవ జ్ఞానాన్ని మనం ఇంకా కలిగిలేమని. ఒప్పుకుంటున్నాం సత్యాన్ని, యేసు ప్రభువు, ప్రభు నా లైఫ్ ఇంతకు ఎందుకు చేశావు అంటే నువ్వు ఒప్పుకున్న సత్యం ఏంటి? నేను ఓనర్నని, నీ లైఫ్ ఎలా చేస్తానో ఎవరిష్టం? నా ఇష్టం. నువ్వు ఒప్పుకున్న సత్యం కరెక్టే, కానీ ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడం ఈజీ, కానీ బైబిల్లో ఉన్న సత్యాలు అనుభవపూర్వకంగా మన జీవితాల్లో మన ఎదుట వచ్చినప్పుడు ఆ సత్యాన్ని అర్థం చేసుకోవడం మానవాళికి చాలా కష్టమైపోద్ది. మనందరిలో ఉన్నది ఏంటంటే వి ఎక్నాలెడ్జ్ ట్రూత్, సత్యాన్ని అంగీకరిస్తాం. నువ్వే ప్రభు, నువ్వే దేవుడు, నా సమస్తాన్ని నీకు అప్పగిస్తున్నా, నీ చిత్తం అంటాం, సత్యాన్ని ఒప్పుకుంటాం.
నా చిత్తం, నేను దేవుణ్ణి, నేను బాసుని, నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను అని మనం నమ్మిన మంచి దేవుడు మనకు అర్థం కాకపోవచ్చు ఆ కార్యంలో మంచితనం ఏంటో. మనం ఏ దేవుడిని అయితే మంచి దేవుడు అని ఒప్పుకున్నామో ఆ మంచి దేవుడు తన మంచి చిత్తానుసారంగా మన ఒప్పుకోలు ప్రకారం నేనే బాసను ఒప్పుకున్నాడు కదా అని ఆయన ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తే సత్యాన్ని ఒప్పుకుంటాం కానీ జీవితం మీద హక్కులు మాత్రం దేవునికి పరిపూర్ణంగా సమర్పించలేని పరిస్థితులు, సత్యాన్ని అనుభవపూర్వకంగా అర్థం చేసుకోలేని పరిస్థితులు. క్రైస్తవులుగా మొట్టమొదటితో ఒకటి ఉంటే లాభంలా, సత్యాన్ని ఒప్పుకుంటే లాభంలా, సత్యానుసారంగా జీవించితేనే, లేకపోతే ఒప్పుకుంటే ఉంది. యేసు ప్రభువు నోటితో ఒప్పుకుంటే ఉంది, యేసుని ప్రభువుగా కలిగి జీవించగలిగితే అర్థమవుతుందండి. అది అర్థమవుతుంది మాటలు. యేసు ప్రభువు అని ఒప్పుకోవడం కాదు, నేను నిన్ను ఒప్పుకున్నాను ప్రభువా, కానీ నాకు అర్థం కాని పరిస్థితులు, ఈయన కష్టంగా ఉంది, ఎందుకు ఇలా తీసే నేను ఉండి చెప్పడానికి, నేను ఒప్పుకున్న దానికి నేనేం చేయాలా? అంతం వరకు సహించుకునేవాడు రక్షించబడతాడు. ఒప్పుకుంటాం కానీ సహించుకోవడం సంవత్సరం దాటితే, నెల దాటితే మాత్రం దేవుడి దగ్గర క్వశ్చన్ వేసి తీసే ప్రభు అంటాం, ప్రార్థన చేయమని అడుగుతాం, తీసేయమంటాం మనం. మరి నువ్వు ఒప్పుకున్నావు కదరా సత్యాన్ని అంటే అది ఒప్పుకోవడం వరకే, కానీ జీవితంలో అప్లై చేసుకోవడానికి వచ్చేటప్పటికి సత్యాన్ని అర్థం చేసుకుని సత్యాన్ని వెంబడించడం మాత్రం సమస్య అవుతుంది. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా, ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు అందరినీ. ఒప్పించడం ఒక్కటే చేయడాయన, ఒప్పించిన దేవుడు పాప విషయంలో, నీతి విషయంలో, తీర్పు విషయంలో ఒప్పింపజేసి సర్వసత్యాన్ని మనకి తెలియజేసి సత్య మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఆ సత్య మార్గంలో నడవటానికి మనకు బలం చాలదు, సత్యానుసారంగా జీవించడానికి మనకు శక్తి చాలదు. హృదయాలు గుండెలు పగిలిపోయే పరిస్థితులు వస్తాయి, శరీరం అలసిపోయే పరిస్థితులు వస్తాయి, ఏడ్చి ఏడ్చి గొంతు రాక కన్నీళ్లు లేక సొమ్మసిల్లిపోయే పరిస్థితులు వస్తాయి. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా, ఆయన పుట్టినే సత్యం చెప్పడు, సత్య విషయంలో కేవలం ఒప్పింపు చేయడు, నీ బలహీనతలో నీకు బలాన్ని ఇచ్చి సత్యానుసారంగా నడిపించటానికి నీకు సహాయం చేస్తాడు. అది సత్యం బైబిల్ చెప్పేది. ఎందరైతే అప్పుడు ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళు దేవుడు కుమారులు అవ్వడానికి అర్హత పొందుకుంటారు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. సత్యాన్ని అంగీకరించడం వేరు, సత్యానుసారంగా జీవించటం వేరు. యేసు ప్రభువుని అంగీకరించి వస్తుంటే యేసేమన్నాడు తెలుసా, మీరు నన్ను అంగీకరించి వస్తున్నారు కానీ సిలువలు ఎత్తుకోబోతే నన్ను వెంబడించలేరు అన్నాడు. మీరు నా మాట విని వస్తున్నారు, సిలువను ఎత్తుకోకపోతే నన్ను వెంబడించలేరు. మీరు నన్ను అంగీకరిస్తున్నారు, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోకపోతే నన్ను వెంబడించలేరు. మీరు నన్ను అంగీకరిస్తున్నారు, మీ జీవితంలో మీరు నష్టపడకపోతే నన్ను వెంబడించలేరు. మీరు నన్ను అంగీకరిస్తున్నారు, నా నిమిత్తము భార్యనైనను పిల్లలైనను అన్నదమ్ములైనను అక్కచెల్లెళ్ళైనను చివరికి నిన్ను నువ్వు ద్వేషించకపోతే, నువ్వు ఒప్పుకున్న సత్యానుసారంగా జీవించడం నీ వల్ల కాదు, చచ్చిపోవడానికి సిద్ధపడి రా, లేకపోతే రావద్దు. ఒకడు ఇల్లు కట్టడానికి మొదలుపెట్టి పునాది లేచేటప్పుడే ఎంత ఖర్చు అవుద్దో ముందే ఆలోచిస్తాడు కదా. నన్ను వెంబడించాలనుకున్నప్పుడు చాలా ఖర్చు అవుద్ది, అది సామాన్యమైన ఖర్చు కాదు. నీ కోసం నువ్వు బ్రతుకుంటే, నీ దానికోసం నువ్వు దేనికోసమన్నా బ్రతుకుంటే, ఒకవేళ నీ పిల్లల కోసం బ్రతుకున్నామేమో, నీ భర్త కోసం బ్రతుకున్నామేమో, నీ భార్య కోసం బ్రతుకున్నామేమో, నీ జీవితం యొక్క ఆశయం కోసం బ్రతుకున్నామేమో, నీ కోసం నువ్వు బ్రతుకున్నామేమో, ఒకవేళ నువ్వు అట్లా బ్రతుకుంటే నువ్వు నన్ను వెంబడించలేవు. సిలువ మీద రోజు చచ్చిపోతే తప్పితే నువ్వు నన్ను వెంబడించలేవు. నన్ను ఒప్పుకుంటున్నావు బాగానే ఉంది, కానీ నన్ను వెంబడించాలంటే మాత్రం కష్టం అన్నాడు యేసయ్య. ముందే కూర్చుని ఎస్టిమేషన్స్ రాసుకోండి, లేకపోతే నన్ను వెంబడించలేరు అన్నారు. ఎంతోమంది విశ్వాస జీవితంలో కడుగుపెట్టి క్రీస్తు ప్రభుని వెంబడించలేక వెనక్కి తిరిగిపోయిన వాళ్ళు, తప్పుడు వాగ్దానాల్ని తప్పుడు వాక్యాలను విని
ఇదే క్రైస్తవత్వం అనుకుని తప్పుడు మార్గంలో వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బైబుల్ చెప్తున్న సత్యం మాత్రం వేరుగా ఉంటుంది. యేసు ప్రభువు వాక్యంలో చాలా క్లియర్గా ఈ మాటలు చెప్పాడు, నన్ను వెంబడించాలనుకుంటున్నావా, ఈ లోకంలో నీకు శ్రమ. నన్ను వెంబడించాలనుకుంటున్నావా, ఈ లోకంలో నీకు శ్రమ. థిలిప్సిస్ అనే మాట ఉంటుంది గ్రీకు భాషలో. శ్రమ అంటే అర్థం ఏంటి అంటే చోకింగ్ సిచ్యువేషను, భయంకరంగా ఎటు పోలేక బాగా ఇరుకు మార్గంలో ఉండిపోయారనుకోండి, ముందేమో ప్రాబ్లము కానీ వెళ్ళాలి, అది ఆ ప్రాబ్లం తప్పితే ఇంకోటి లేదు, సరిగ్గా ఊపిరి అందట్లేదు, వెనక్కి వెళ్ళటానికి దారి లేదు, ఏం చేయాలో అర్థం కాకుండా ఒకలాంటి అయోమైన స్థితిలో ఉంటారు చూసారా, దాని మీనింగ్ అది. నన్ను వెంబడించాలనుకుంటున్నావా, ఈ లోకంలో నీ రోజులు అట్లానే ఉంటాయి, కానీ అంతవరకు సహించుకుంటే నువ్వు రక్షించబడతావు. భయపడద్దు, నేను ఇటువంటి శ్రమను నేను అనుభవించేళ్ళనని చెప్పాడు దేవుడు. దౌర్భాగ్యం ఏంటంటే యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు బాధలు పోయి, అప్పులు పోయి, శ్రమలు పోయి, లోకంలో మంచి ఉద్యోగాలు వచ్చి, పిల్లలకు వచ్చి, ఇళ్ళు కట్టుకుని, బంగ్లాలు కొనుక్కుని, కార్లు కొనుక్కుని, అష్టారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఘనంగా అందరి ముందు గొప్పగా జీవించడం అనే దౌర్భాగ్యపు బోధలు బయట ఉంటున్నాయి. అది తప్పుడు బోధ, బైబిల్లో ఎక్కడ లేదు అట్లా, బైబిల్లో ఎక్కడా లేదు అట్లా. యోబు ఒప్పుకోవడంలో కరెక్ట్గా ఒప్పుకున్నాడు. యోబు ఫ్రెండ్స్ వచ్చారు యోబు దగ్గరికి, వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరిగింది. యోబేమో ఒప్పుకునే సత్యాన్ని కరెక్ట్గా ఒప్పుకుని, నేను నీతిమంతుణ్ణి, ఆయన దేవుడిని ఎందుకు శ్రమ పెట్టాడు అని క్వశ్చన్ వేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అన్నాడు, నీకు శ్రమ వచ్చింది కాబట్టి నీలో ఏదో పాపం ఉంది ఒప్పుకో అన్నారు. ఆలోచించండి, శ్రమ విషయంలో వాళ్ళకున్న థియాలజీ రాంగ్. యోబేమన్నాడు, నేను నీతిమంతుణ్ణి అని, ఆయన ఎలాంటి నీతిమంతుడో 3వ అధ్యాయం నుంచి 38వ అధ్యాయం దాకా ఆయన చాలాసార్లు ఆయన నీతి ఎట్లాంటిదో చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు, నేను ఎంత నీతిమంతుణ్ణి, కానీ దేవుడు నాకు ఇట్లాంటి శ్రమ ఎందుకు ఇచ్చాడు, దీనికంటే నేను చచ్చిపోతే బాగుండు అని ఫీల్ అయ్యాడు యోగు. సత్యాన్ని ఒప్పుకోవడం వేరు, సత్యానుసారమైన జీవితాన్ని జీవించి దాన్ని అర్థం చేసుకోగలగటం వేరు. 2వ దాంట్లో ప్రాబ్లం వచ్చింది. 1వ దాంట్లో బాగానే ఉన్నాడు. ఈ 1వ అధ్యాయంలో యోబు పాపము చేయలేదని చెప్పి 40వ అధ్యాయంలోకి వచ్చినాడికి నేను నీచుణ్ణి నోరు తెరిచాను, ఇంకోసారి ఆయన చేసిన పాపం ఏంటో కనిపిస్తుంది అక్కడ. చాలామంది 1వ అధ్యాయాలు ఒక్కటే చూస్తారు, కానీ 3వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం దాకా యోబులో, యోబు ఫ్రెండ్స్లో ఉన్న శాస్త్రానుసారమైన థియోలాజికల్ ప్రాబ్లం ఏంటో చాలామంది గమనించరు. నేను నీతిమంతుణ్ణి, నా కష్టం రాకూడదు అనేది యోబు ఫీలింగ్, కానీ దేవుడు నన్ను శ్రమ పెట్టాడు, ఆయన ఇష్టం అనేది ఒప్పుకుంటున్నాడు, కానీ నా నీతిగా ఉన్నాగా నాకు శ్రమ వచ్చింది, దీనికంటే నేను చచ్చిపోవడం బెస్ట్ అనుకున్నాడు. నీతిగా ఉండగానే నాకు శ్రమ వచ్చింది, నాకు అవమానం వచ్చింది, దీనికంటే నేను చచ్చిపోవడం బెస్ట్, ఆయన ఇచ్చాడు ఆ సత్యాన్ని ఒప్పుకుంటున్నాడు. కానీ ఈ పాయింట్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేవారు తెలుసా, నీకు శ్రమ వచ్చింది కాబట్టి నువ్వు నీతిమంతుడివి కాదేమో, నీలో ఉన్న పాపం ఉందేమో, నువ్వు దేవుని దగ్గర మారు మనసు పొందమని, రిపెంట్ అవ్వమని చెప్పి యోబుకి క్లాసులు ఇవ్వడం మొదలుపెట్టారు. దేవుడు ఇద్దరిని కలిసి తిట్టాడు. వీళ్ళిద్దరికి ఉన్న, చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వాక్యానుసారమైన సత్యానుసారమైన సమస్య ఏంటంటే, సమస్యలకి కావచ్చు సమృద్ధికి కావచ్చు మొట్టమొదటి కారణం దేవుడే అని అనుకుంటారు. దేవుడే చేస్తాడు, ఇబ్బందులైనా శ్రమలైనా
అభివృద్ధి అయినా క్షేమమైనా అనేది మొట్టమొదటిది అయితే, రెండవది మంచి వాళ్ళకి దేవుడు మేలు చేస్తాడు, ఏ టైంలో ఏదైనా పాపం చేస్తే దాన్ని క్యూడు చేస్తారు. వాక్యానుసారంగా రెండు కరెక్ట్ కాదు. వాక్యానుసారంగా రెండు కరెక్ట్ కాదు. ఈ రెండు ఆలోచనలు చాలా క్లియర్గా ఉంటారు. మంచి వాళ్ళకి మంచి చేస్తాడు దేవుడు, చెడ్డోళ్ళకి చెడు చేస్తాడు దేవుడు. లోకంలో ఉన్న ఫిలాసఫీ కూడా అదే, దుష్టుల్ని శిక్షిస్తాడు, మంచివారిని మంచోడిని రక్షించటం ఏందో నాకు అర్థం కాల. అంటే జబ్బున్నాడు నేను చంపేసి జబ్బులో నేను మందులు ఇచ్చి బాగు చేస్తారని, జబ్బు లేనడుకు మందులు ఇచ్చి బాగు చేసేదే ఉంటుంది, మంచోడిని రక్షించేదే ఉంది, దుష్టుని శిక్షించేదే ఉంది. లోకంలో ఉన్న ఫిలాసఫీ అది. ఇది ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే, తప్పు చేసినాడు బాగుంటుంది చూసినప్పుడు, నమ్మకంగా దేవుని కోసం నిలబడినోళ్ళు ఇంట్లో శ్రమ వచ్చినప్పుడు, మానవుడి యొక్క ఆలోచనకి లోకానుసారమైన ఫిలాసఫీకి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది, ఇదేంద్రా బాబు నేనేం చేశాను, వాడేంది అట్టంటోడు ఇట్టున్నాడు, ఎందుకు మన ఫిలాసఫీ ఏంటి, తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడనండి. కరెక్టే కానీ దానికి ఒక టైం ఉంది. ప్రస్తుతం మనం ఉన్నది కృపాకాలం, మనం ఉన్న కాలంలో మన పరిస్థితులు ఆలోచించాలి. అట్టంటుడు ఏంది అట్టున్నాడు, ఎంత నమ్ముకున్నాడు, ఈడి పరిస్థితి ఎంత ఎట్లయిపోయింది అనేది. నీతిమంతుడి ఇంట్లో శ్రమ వచ్చినప్పుడు, దుర్నీతిమంతుడి ఇంట్లో అభివృద్ధి వచ్చినప్పుడు మన ఫిలాసఫీలు అర్థం కాక అయోమయమే క్వశ్చన్ మార్క్ అయిపోతాం, మనం ప్రాబ్లం వచ్చేస్తుంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మానవ జాతిలో ఉన్న ప్రతి ఒక్క నాశనకరమైన ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దానికి కారణం మానవుడి యొక్క పాపం. ఇది ప్రాథమికంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సైతాన్ కూడా కాదు, దురాత్మ కాదు, దుష్టుడు కాదు, మనము. ఒకని అవిధేయత వలన మరణం ఈ లోకానికి వచ్చింది. మానవ పాపమే అది. వ్యాధులు కావచ్చు, రోగాలు కావచ్చు, శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, మానవుడి పాపమే మనం పడుతున్న ప్రతి విధమైన శ్రమకి కారణం. దేవుడు కాదు. దేవుడు మానవుడిని సృష్టించి పెట్టినప్పుడు పరిస్థితులు వేరుగున్నాయి, కానీ మానవుడి యొక్క అవిధేయత. పాపం అంటే మళ్ళీ ఏదో అనుకున్నారు, నేను దాగను కదా, వ్యభిచారం చేయను కదా. బైబిల్లో ఉన్నదాన్ని దేవుని మాటకు అవిధేయత చూపించడం పాపం, అది కారణం. అయితే ఈ పాపానికి కారణం ఏంటి, పాపానికి జీతం ఏంటి, మరణం. ఆదికాండం 2:17 వచనంలో ఉన్న మరణం, అది ఏ మరణం? మరణం అంటే ఇంత ముందు చెప్పా, ఎడబాటు అని, సెపరేషన్. ఎవరితో? ఆదాముతో ఏమన్నాడు, నువ్వు ఆ ఫలం తిన్న రోజున నిశ్చయముగా చచ్చిపోతావు. దేవుడు అబద్ధం ఆడలా, భౌతిక మరణం కాదు అక్కడ దేవుడు మాట్లాడింది. దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోతావు, దేవునితో ఎడబాటు వచ్చేస్తుంది, నువ్వు మరణిస్తావు అన్నాడు. మానవుడితో దేవుడు మాట్లాడిన మరణం అది. మన కన్ని పేర్లు ఒకటే కానీ విషయాలు తేడా ఉంటాయి మన దగ్గర. వేరే వేరే దీంట్లో పెట్టేసుకుని, వేరే వేరే అర్థాలు తీసుకొచ్చి దీంట్లో పెట్టేసుకుని మనం ఇదేనేమో అని చెప్పి భ్రమలో పడతాం. నువ్వు ఆ ఫలం తిన్న రోజున నిశ్చయంగా చచ్చిపోతావు అన్నాడు. తిన్న రోజు ఆదం చచ్చిపోయాడు, తరివేయబడ్డాడు దేవుడి సన్నిధిలో నుంచి. మరణం అంటే జీవము కలిగిన దేవునితో ఎడబాటు, దేవునితో సంబంధం లేకుండా ఉండడం. అయితే సంబంధం లేకుండా ఉంటే ఏమైంది, మనిషికి కష్టాలు, మనిషికి ఇబ్బందులు, మనిషికి రోగాలు. సృష్టిని మెయింటైన్ చేసుకోవడం మనిషికి చేత కాదు, శరీరాన్ని మెయింటైన్ చేసుకోవడం మనిషికి చేత కాదు, హృదయాన్ని అదుపులో పెట్టుకోవడం మనిషికి చేత కాదు,
కళ్ళనదుపులో పెట్టుకోవడం మనిషికి చేత కాదు. నేత్రాశ శరీరాశ జీవపు డమ్ము లోకాన్ని కంపు 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 చేసి అన్ని రకాల రోగాలు వ్యాధులు సమస్యలు బాధలు ఇబ్బందులు మొత్తం మనం చేసుకున్న కంపు అది. అయితే చేతగాని కంపు చేసుకునే మానవుడి జీవితంలో దేవుడు వాడు పాపం చేసిన తర్వాత మాట్లాడిన గొప్ప దీవెనకరమైన మాటలు ఏంటి తెలుసా? గొప్ప దీవెనకరమైన మాటలు ఏంటి తెలుసా? ఆదికాండము 3:19 కంపు చేసుకునే స్వభావం కలిగిన మానవుడికి రోగము వ్యాధి పాపముతో నిండిపోయే లోకంలో జీవించే మానవుడితో దేవుడు మాట్లాడిన మంచి దీవెనకరమైన మాటలు ఏంటి తెలుసా? చదవండి అమ్మా. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలే అనగా నేల మంటి నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. అది దేవుడు మాట్లాడిన చాలా దీవెనకరమైన మాట. ఏంటి తెలుసా? నీ కష్టాలు నీవు చేసుకున్న చేతగంతనం నీ చెత్తలో నువ్వు బ్రతకాల్సి వస్తుంది, కానీ నేను నీకు ఒక దీవెన ఇస్తున్నా. ఆ రోజులు నేను లెక్క పెడుతున్నా. శాశ్వత కాలం నువ్వు ఆ పాపంలో ఆ శ్రమలో ఆ శోధనలో ఉండాల్సిన పనిలా. మట్టిలో నుంచి తీశాను నీ శరీరాన్ని, ఈ శరీరాన్ని మట్టిలోకి నేను వెనక్కి పంపించేస్తున్నా అని మనం అనుకునే భౌతికమైన మరణాన్ని దీవెనగా దేవుడు ఆదాముతో ఆ రోజు మాట్లాడాడు. ఆ రోజు ఆ మాట మాట్లాడకపోతే ఆదాము ఇప్పటికీ శ్రమ భర్త బ్రతుకుతుండేవాడు. ఏ రోగాలు వచ్చినా ఎంత శ్రమ వచ్చినా శరీరం ముసలిదైపోయినా నడవలేకపోయినా నుంచోలేకపోయినా మనం ఏం చేసేవాళ్ళం? ఆ శ్రమలో బ్రతకాల్సి వచ్చేది. దేవుడు ఏమన్నాడంటే నీ చేతకాంతనంతో నువ్వు చెడగొట్టుకున్న లోకంలో భయపడవక నేను ఎక్కువ కాలం నేను ఉంచును, నేను నీ కోసం ఇంకో లోకాన్ని రెడీ చేస్తున్నా. నువ్వు చెడగొట్టుకున్న శరీరం ఉంది కదా నేను నీకు ఇచ్చింది, దానికి అసలు రోగాలన్నీ తెచ్చుకుంది మనమేగా మన పాపాల నుంచి. భయపడకబాక ఆ శరీరంలో నేను నిన్ను ఎక్కువ కాలం ఉంచబోట్లా, దానికి ఒక కొన్ని డేస్ లిమిటేషన్ పెట్టేశా. నువ్వు శ్రమ పట్టడానికి ఒక లిమిట్ ఉంది. ఎంత మంచి మాట అండి, శ్రమకు లిమిట్ ఉందంటే. ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనకు జనరల్గా ఆనందంగా ఉండే టైం ఎప్పుడు చెప్పండి? సాయంత్రం 5 ఎందుకు? స్కూల్లో పిల్లోడికి జనరల్గా వాడు కష్టానికి 4 స్కూల్ అయిపోతే 4 స్కూల్ అయిపోతుంది ఆడుకో. అదే మనం ఎప్పుడు చూస్తుంటాం లాస్ట్ బెల్ ఎప్పుడు అది ఉంటుంది. అది లేదనుకోండి 24 పనిచేయాల్సి వస్తే ఎంత కష్టం. పగటిని చీకటిని దేవుడు పెడతంలో అర్థం అది. శ్రమపడు కానీ 24 కొంతకాలం శ్రమపడు. కొన్ని గంటలు చీకటి ఉంది, కొన్ని గంటలు నువ్వు రెస్ట్ తీసుకో. దేవుడు చాలా దయమయ్యాడండి మనకు అర్థం కావు కొన్ని ఇష్యూస్. 24 ఎండుండి నిద్ర అనే కాన్సెప్ట్ లేకపోతే ఉద్యోగంలో మనం పెట్టుకున్న బాసులు మనల్ని ఏం చేస్తారో ఆలోచించండి ఒకసారి. అదొక సదుపాయం ఉందనే కదా ఇంటికి పంపిస్తుంది మనల్ని, అదొక సదుపాయం ఉందనే కదా పడుకోవడానికి అవకాశం ఇస్తుంది మనల్ని. లేకపోతే ఈ పని చేసే 8-10 తాడ తెగిపోతుంది. ఎంత కష్టపడాల్సి వస్తుంది బయట 24 సూర్యరశ్మి ఉండి నిద్ర అనే కాన్సెప్ట్ దేవుడు పెట్టకపోతే ఏం చేస్తారు మనల్ని? దేవుడు ఏమన్నాడంటే దీవెనకరమైన మాట, నీ రోగంతో నువ్వు చెడిపోయిన నీ శరీరంలో జీవించే రోజులు నేను లిమిటేషన్ పెట్టా, దాన్ని మనం మరణం అనుకుంటాం అని పెట్టాడు. పెట్టి దేవుడు మానవుడి జీవితంలో చేస్తున్న గొప్ప కార్యాలు మొట్టమొదటి కార్యం ఏంటి? ఈ లోకంలో నువ్వు శ్రమ పడాల్సింది, ఈ పాప శరీరంలో నువ్వు జీవించడానికి ఒక లిమిటేషను ఉంది, లిమిట్ దాటిని ఉండాల్సిన అవసరం, అంతకంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం నీకు లేదు. ఇది దీవెన. కానీ ఇది ఎప్పుడు దీవెన అవుతుంది? ఇది ఎప్పుడు దీవెన అవుతుంది? ఆ లిమిటేషన్ నాకు ఎప్పుడైతే ఉందో ఆ లిమిటేషన్ లోపల నేను ఎక్కడికి వెళ్తాను తర్వాత? నా శరీరం మట్టిలో వచ్చింది, మట్టిలోకి వెళ్ళిపోద్ది. నా ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గరికి వచ్చింది. అది ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. అంతేనా?
శరీరం మట్లోంచి వచ్చింది, మట్లోకి వెళ్ళిపోయింది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గరికి వచ్చింది. దేవుడి దగ్గర నుంచి వచ్చింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ లిమిటేషన్లో ఒక డేంజర్ ఉంది. ఏంటి తెలుసా? ఆత్మ తిరిగి ఎక్కడికి వెళ్తుంది? శరీరం మట్లోకి వెళ్ళిపోయింది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుడి దగ్గరికి వెళ్తుంది. కానీ అవిధేయుడు కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తే, ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవాడు కాబట్టి నేను నాశనం అయిపోతాను. సో దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ లిమిటేషన్లో ఉన్న ఈ టైం లోపలే మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి, మన మరణాన్ని ఆయన శరీరం మీద తీసుకుని మనల్ని బాగు చేసి పైకి పంపించి ఏర్పాటు చేశాడు. ఇది రెండో దీవెన, ఇది రక్షణ. అర్థమవుతుందండి? మొట్టమొదటి దీవెన ఏంటి? ఈ పాడు లోకంలో ఈ శరీరం, రోగ పూయిష్టమైన శరీరంలో కష్టపడే జీవితాన్ని జీవించడానికి దేవుడు ఒక లిమిటేషన్ పెట్టాడు. ఎక్కువ కాలం బ్రతకాల్సిన అవసరం లేదు. నీ తప్పులో, నీ శ్రమలో, నీ పాపంలో, నీ చండాలలో నువ్వు ఎక్కువ కాలం బ్రతకాల్సిన అవసరం లేదు. నీకు టైం లిమిటేషన్ పెట్టా, ఎక్కువ కాలం బ్రతకబాక అన్నాడు అమ్మయ్యా. దాని తర్వాత ఇంకో సమస్య వచ్చింది. ఒరే బాబు, శరీరం అయితే మట్టిలోకి వెళ్ళిపోయింది, అసలు నేను ఆత్మను కదా, నేను వచ్చిన దేవుడి దగ్గర కనెక్ట్ వెళ్తా కదా, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అతి పరిశుద్ధుడు కదా, నేను పాపిని కదా. మరి పరిస్థితి ఏంటి? దేవుడు రెండో కార్యం చేశాడు. నా పాపాలు బదులు ఆయన కొడుకుని బలిచ్చి, నా పాపంలో నుంచి నేను బయటకు వచ్చి సమాధానంతో దేవుణ్ణి చేరుకోవడానికి ఈ లిమిటేషన్లోనే దేవుడు ఒక అవకాశం పెట్టాడు. అర్థమవుతుందండి? నాకు అందుకే ఇందాక పాట పాడుతున్నప్పుడు లోపల నుంచి ఒకలాంటి ఆత్మీయ ఆవేశం, ఒకని ఆయుష్ ఆశీర్వాదము నీ వశమే ఉన్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగిన నాలో అని, యేసయ్య నీ తీర్మానమే అర్హత కలిగించెను అని రాసిన పాట విజయ గీతము నేను మనసారా నేను పాడతాను. నేను కంపు చేసుకున్న నా జీవితాన్ని, నువ్వు ఇచ్చిన అవకాశాన్ని, కానీ నా విజయం కోసం నువ్వు ప్రాణత్యాగం చేసావు. నీ పునరుద్ధానంలోనే నా ఆలాపన, నీ పునరుద్ధాన ఆలాపన, అందుకే నేను నిన్ను ఆరాధిస్తున్నానని దేవుడైన భక్తుడి చేత బలిరాయిచ్చాడు ఆ పాట. నాకు ఎంతకంటే గొప్ప సమయం ఉండదని ఈరోజు ఆ పాట పాడుకున్నా. మొదటిది శ్రమను లిమిట్ చేశాడు టైము. రెండవది ఈ లిమిటేషన్లో దేవునితో సమాధాన పట్టడానికి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని మనకు రావాల్సిన మరణం ఉంది. చూసారా రెండో అధ్యాయం 17వ వచనంలో దేవునితో ఎడబాటు, అసలు మరణాన్ని ఆయన తీసేసుకుని దేవునితో పాటు సమాధాన పట్టడానికి అవకాశం ఇచ్చాడు. ఉట్టి అవకాశమే ఇలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మూడవదిగా ఏం చేశాడంటే, మనం తెచ్చుకున్న శ్రమల్ని మన మేలు కొరకు వాడటానికి దేవుడు మొదలుపెట్టాడు. ఇది మూడోది. ఎవరైతే జీవితాన్ని బాగు చేసుకుని తండ్రితో సమాధాన పట్టడానికి యేసు ప్రభు ఇచ్చిన ఆఫర్ను అంగీకరిస్తారో, వాళ్ళు అంగీకరించిన దాని ప్రకారం తండ్రితో సమాధాన పడి కరెక్ట్గా అక్కడికి వెళ్ళడానికి బ్రతుకున్న ఈ కాలంలో మన చేతగానితనంతో మనం తెచ్చుకున్న ఈ రోగాలు, వ్యాధులు, సమస్యలన్నీ చూసారా, ఈ చెత్తనే, ఈ శాపాన్నే, ఈ చండాలన్నీ మనకి దీవెనకరంగా ఆయన ఉపయోగించి మనల్ని మార్చి అక్కడికి తీసుకెళ్తున్నాడు. ఇది మనకి మైండ్లో ఈ పిక్చర్ చాలా క్లియర్గా అర్థం అవ్వాలా. సో యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించినోడికి కష్టాలుంటాయి, యేసు ప్రభుని అంగీకరించినోడికి కూడా కష్టాలు, శ్రమలు ఉంటాయి. యేసు ప్రభుని అంగీకరిస్తే శ్రమలు పోతాయని లేదు బైబిల్లో, ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. మీరు కావాలంటే చూడండి, పౌలు గారిని దేవుడు పిలుచుకున్న పిలిపేంటి చూడండి. దేవుడు ఏం చేశాడు మీరు గమనించండి, అక్కడికి వెళ్ళబోయే లోపల దేవుడు ఏం చేశాడు, మన శ్రమల్నే, మనం చేసుకున్న చండాలన్నీ మన మంచి కోసం వాడి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళటానికి దేవుడు ప్రణాళిక చేసి ఆయన ఊరికినే ప్లాన్లోకి తీసుకెళ్ళాం మనల్ని. ఆయన పర్సనల్గా వచ్చి అన్ని ఏరియాల్లో శ్రమపడి ఇబ్బంది పడి, ఎందుకు, రేపొద్దున మనల్ని ఆ మార్గంలో తీసుకెళ్ళాలా. ఎక్కడ ఏ ముళ్ళు ఉంటుంది ఆయన ముందు ఆయన కాలు పెట్టి,
ఎక్కడ ఎంత శ్రమ ఉంటుంది, ఆయన ముందు శ్రమను అనుభవించి బాధపడి రేపు పొద్దున ఈ మార్గంలో నడిచేవాడు ఉట్టి నా మాట కాదు, నేను శ్రమను అనుభవించి ఆ కష్టం ఏంటో నేను తెలుసుకుని వాడిని నడిపించాలని ఆయన ముందొచ్చి ఆ శ్రమలో నడిచి తర్వాత మనల్ని నడిపించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు చేస్తున్న కార్యము మరి అర్థమవుతుంది లేదా నాకు అర్థమవుతుందండి. మొట్టమొదటేమో లిమిట్ చేసాడు, రెండోదేమో ఆ లిమిటేషన్లో మనం సమాధాన పడి వెళ్ళటానికి మరణాన్ని ఆయన మీద తీసుకుని ఆయన చచ్చిపోయి మనకు మార్గాన్ని తెరిచాడు. ఈ మార్గంలో మనం కరెక్ట్గా దేవునితో సమాధాన పడటానికి మనం చేసుకున్న చండాలాన్నే మన మంచి కోసం దేవుడు వాటం మొదలుపెట్టాడు. కానీ అది చండాలం కదా, అవునా కదా, ఆ శ్రమ కదా, అది ఇష్టం కదా, దాన్ని మంచి కోసం వాడటం మొదలుపెట్టాడు. కానీ ఆ శ్రమని మంచి కోసం వాడటం మొదలుపెట్టేటప్పుడు తన బిడ్డలు శ్రమలో నడవాల్సి వచ్చినప్పుడు ఆ శ్రమలో వాళ్ళు కేవలం ఊరికినే నడిపించాలని నన్ను ఇష్టపడలా, ఆయన ముందు ఆ శ్రమలో నడిచి ఆ శ్రమ ఎట్లుంటుందో అనుభవించి ఆ శ్రమలో కష్టమేంటో పర్సనల్గా తెలుసుకుని తర్వాత మనల్ని నడిపించడానికి ప్రయత్నం చేశాడు. అందుకే ఎబ్రీ పత్రిక రాసిన భక్తుడు ఏమన్నాడంటే, మన ప్రధాన యాజకుడు మన వాళ్ళు అన్ని విషయాల్లో శ్రమపడి శోధింపబడి పాపము లేనివాడు అయిపోయాడు, కాబట్టి సమయోచితమైన సహాయం కొరకు కృపాసనము దగ్గరికి మనం ధైర్యంగా, ఆయన మన ప్రతి విషయంలో అర్థం చేసుకునే దేవుడు. ఎంత బ్యూటిఫుల్ ప్రేమ ఆలోచన ఒకసారి ఆలోచించండి. అంతేగాని శ్రమ దేవుడు ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో వెళ్ళిపోవడానికి మనకున్న ఈ చిన్న లిమిటేషన్ టైంలో దేవుడు మనల్ని సరి చేసుకోవడానికి దేన్ని వాడుకుంటున్నాడు అంటే, దేవుడు మనం మనం కంపు చేసుకున్న ఈ శ్రమల్ని వాడుకుంటున్నాడు, ఈ రోగాల్ని వాడుకుంటున్నాడు, ఈ చండాలాన్ని వాడుకుంటున్నాడు. మన చేతకంత ఆ దేవుడు చేసింది కాదు, రోగం దేవుడు బుట్టిలా మనం తెచ్చుకున్నది. కానీ ఆ రోగాల్ని ఆ శ్రమల్ని ఆ ఇబ్బందుల్ని దేవుడు వాడుకుని మనల్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఊరికనే ప్రయత్నం చేయట్లా, ఆయన ఆ శ్రమ రోగంలోంచి వెళ్ళి అనుభవించి అనుభవపూర్వకంగా దాని ఏంటో తెలుసుకుని మనం ఒకవేళ ఎక్కడన్నా బలహీన పడతామేమో, బలహీన పడకుండా మన పట్ల కనికరం కలిగి నడిపించదగ్గ ప్రధాన యాజకుడిగా మన కోసం ఉండటం కోసం ఆయన శ్రమపడ్డాడు. క్రైస్తవుడికి శ్రమ లేవు లేకుండా చేస్తున్న దేవుడు ఎక్కడ మాట్లాడు. చూడండి పౌలు గారి పిలుపు చూడండి, అపోస్తల కార్యాలు 9:15-16 వచనాలు. పౌలు గారి కళ్ళు పోయి పౌలు గారి దగ్గరికి అననేయను పంపిస్తున్నాడు. పంపిస్తే దేవుడు పౌలు గారి గురించి మాట్లాడి మాటండి చూడండి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నా నామాన్ని భరించటం. భరించటం అంటే భరించటం అంటే అర్థమండి, గమనించండి, యేసు నామాన్ని కలిగి ఉన్నవా ఈ లోకంలో ఆయన నామాన్ని భరించాల్సి వస్తుంది. భరించడం అన్న మాట దేనికి వాడతారు? సంతోషాన్ని భరిస్తామా? దుఃఖాన్ని భరిస్తాం. విజయాన్ని భరిస్తామా? ఓటమిని భరిస్తాం. అంతే కదా భరించటం. హీ హ్యాస్ టు సఫర్ మై సేక్. సఫర్ అని చెప్తాడు చాలా క్లియర్గా, నా నామాన్ని భరించటానికి నేను ఆయన ఎన్నుకున్నాను. గమనించండి, యేసు నామాన్ని భరించటానికి మీరు నేను పిలువబడ్డాము. నేను యేసే నామాన్ని భరించాలి అన్న ఆలోచన లేకపోతే క్రైస్తవులుగా దేవుని సన్నిధికి రావద్దు. ఇది చాలా క్లియర్ కట్గా నేను మీకు ఈరోజు చెప్పేస్తున్నా, యేసు నామాన్ని ఈ లోకంలో భరించాలా. నిందని భరించినట్టు, అవమానాన్ని భరించినట్టు, కష్టాన్ని భరించినట్టు, శ్రమను భరించినట్టు యేసు ప్రభు ధ్వజం మన మీద ఉంటుంది, కానీ ఆ ధ్వజాన్ని భరించాల్సి వస్తుంది. యేసునామం శిలువ, యేసునామం మరణం, యేసునామం శ్రమ, యేసునామం అవమానం, యేసునామం ఎగతాళి, యేసునామం గుండెలు పగిలిపోయే రోదన భరించాల్సి వస్తుంది. భరించటానికి అని దేవుడు చాలా క్లియర్గా పౌలు గారికి చెప్పమన్నారు. ఈరోజు క్రైస్తవులుగా నేను మీతో చెప్తున్న మాట, యేసునామాన్ని భరించటానికి ఏసీ దగ్గరకు వస్తే కష్టాలన్నీ పోతాయని చెప్పేవాడు అబద్ధికుడు.
యేసునామాన్ని భరించాల్సి వస్తుంది అన్నది మాత్రం వాస్తవం. ఎఫెసీ పత్రిక 3:12-13 ఒక్క 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటానని నన్ను క్షమించండి. ఈరోజు దీని గురించి ఆలోచించుకుని ముందుకెళ్దాం. ఎఫెసీ పత్రిక 3:12-13 ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు ఏమొచ్చింది? ఆయన యందలి విశ్వాసం చేత ధైర్యము నిర్భయమైన ప్రేమ. ఈ రెండింటితో పాటు ఏముంది? రెండింటితో పాటు ఏముంది? ఆయనకు వచ్చిన శ్రమ, మీకు విశ్వాసము, ధైర్యమైన ప్రేమ. మిమ్మల్ని ఇట్లా నడిపిస్తున్నాను కదా దేవుళ్ళు, కాబట్టి నాకు వచ్చిన అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ధైర్యాన్ని చూస్తున్నారు, ప్రేమను చూస్తున్నారు, కానీ పౌలు గారి జీవితంలో చూస్తే మాత్రం శ్రమ కనిపిస్తుంది. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకుంటున్నా. ఎందుకు అంటే దేవుని కోసం జీవించేవాడు ఇలా శ్రమ పడాలా? నా జీవితంలో శ్రమను చూసి మీరు అధైర్యపడద్దు. నిజమైన విశ్వాసి శ్రమతోనే, శ్రమలోనే, శ్రమ వలననే బ్రతుకుతాడు. అది లేకుండా విశ్వాసి జీవితానికి అర్థం లేదు. అది చాలా క్లియర్ కట్గా పౌలు గారు చెప్తున్నారు, శ్రమ లేకపోతే విశ్వాసం నడకలేదు. కాబట్టి మీరు అధైర్యపడద్దు అన్నాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయంలోకి వెళ్దాం. 5 వచనాలు చూడండి. ఆయన గురించి రాస్తున్నాడు, ఇది ఆయన ఒక్కడ కొరకే స్పెషల్ పిలుపు అనుకున్నారేమో. కాబట్టి ఇక సహింపజాలక ఎథెన్స్లో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదలింపబడుకుంటున్నట్లు. శ్రమలు, ఈ శ్రమల వల్ల సంఘంలో ఉన్నవాడు ఎవడు కదిలింపకుండునట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు, మిమ్మల్ని స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో. విశ్వాస విషయమే హెచ్చరించడానికి, శ్రమల్లో కదిలించకుండా ఉండటానికి, విశ్వాస విషయమై హెచ్చరించడానికి నేను తిమోతిని మీ దగ్గరకు పంపిస్తున్నాను అన్నాడు. శ్రమలు తీసేసి ప్రార్థన చేయడానికి పంపిట్లా, శ్రమలు ఉంటాయి, శ్రమలో విశ్వాసంతో స్థిరంగా నిలబడటానికి, దానికి కావలసిన బోధ చేయడానికి పంపిస్తున్నాను మీకు. ఇప్పుడు లోకంలో ఉన్న క్రైస్తవత్వానికి, బైబిల్లో ఉన్న క్రైస్తవత్వానికి చాలా తేడా. చదవనమ్మా. మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదన్న. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. గమనించండి, అట్టి శ్రమలు అనుభవించడానికి మనం నియమించబడ్డాం. వి ఆర్ చోజన్, వి ఆర్ అపాయింటెడ్ టు సఫర్ అనేమంటున్నాడు. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అని. ఏమని శోధిస్తాడు? ఈ శ్రమలు నీకు రాకూడదు, ఎందుకు వచ్చినాయి, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీకు కష్టం రాకూడదు, ఎందుకు? అది శోధకుడు యొక్క శ్రమ. శోధకుడు యొక్క శ్రమ మందు దాగు, వ్యభిచారం చేయమని చేయడు విశ్వాసుల్ని. యేసుని నమ్ముకున్నావు కదా, ఆయన సర్వశక్తి మంతుడు కదా, నీకెందుకు కష్టాలు వస్తున్నాయి, నీకెందుకు శ్రమలు వస్తున్నాయి అని విశ్వాస యాత్రలో నడవాల్సిన మార్గం కాకుండా వేరే నడకలో తీసుకెళ్తాడు. శోధకుడు ఏమంటున్నాడు? ఇందుచేత శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అని, మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అని. ఏ ప్రయాసం వ్యర్థమైపోతే అంటే వ్యర్థమైపోవడం అంటే ఏంటి? వీళ్ళు శ్రమను వదిలిపెట్టి శ్రమ లేని క్రైస్తవ జీవితం వైపు నడిస్తే ప్రయాసం వ్యర్థమైపోయేది. అది పాలు రాస్తుంది, మా ప్రయాసం వ్యర్థమైపోద్దామనని. శోధకుడు మిమ్మల్ని శోధిస్తాడని, శ్రమలో నుంచి బయటికి లాక్కొస్తాడేమోనని. మీ విశ్వాసమును తెలుసుకున్న వలనని అతని పంపితిని తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చను. ఏంటి సంతోషకరమైన సమాచారం? వాళ్ళు కూడా శ్రమను అనుభవిస్తా విశ్వాసంలోంచి పడక యేసునామాన్ని భరిస్తున్నాడు. అది ఒకవేళ మిస్ అయిపోయి
యేసునామాన్ని భరించలేక శ్రమలో నుంచి పక్కకి వెళ్ళిపోయి తప్పుడు బాధల్లో పడి ఏసీ దగ్గరకు వస్తే అన్ని బాగా జరిగిపోతాయి అని తప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, మీ దుఃఖ దేవలకు సమాప్తం వచ్చేయండి అని వాళ్ళ దగ్గరికి. ఇలా అటు తప్పిపోకుండా వీళ్ళు మేము ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాము, వీరు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉన్నారని నేను సంతోషిస్తున్నాను. అపోస్తల కార్యాలు 14:22 నన్ను ఇంకొక 5 నిమిషాలు నేను ముగిచేస్తున్నాను, దయచేసి ఈరోజు ఓర్చుకుందాం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, విశ్వాసమునందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు. ఇది బిబ్లికల్ థియాలజీ, వాక్యానుసారమైన శాస్త్రానుసారమైన సరైన మాట ఇది. విశ్వాసములో నిలకలగా నిలిచి అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యానికి వెళ్ళాల. పరలోకాన్నే ఈ భూలోకంలో అనుభవించి ఇక్కడ కష్టాలు ఇబ్బందులు బాధలు శ్రమలు అప్పులు లేకుండా యేసునామములు ఎక్కడే పరలోకాన్ని అనుభవించి అక్కడికి వెళ్ళటం అనేది దౌర్భాగ్యులు చెప్పే బోధ, అది కరెక్ట్ కాదు. అది దౌర్భాగ్యంతో కూడుకున్న క్రైస్తవత్వమే కానీ సరైన క్రైస్తవత్వం కాదు. మన ప్రాబ్లం ఏంటంటే మన వాక్యాన్ని పూర్తిగా చదవము. యాకోబుని పేతురుని ఇద్దరిని జైల్లో పెట్టారు, యాకోబుని చంపేశారు, పేతురుని దేవదూత విడిపించాడు. చచ్చిపోయిన యాకోబు గురించి ధ్యానం చేయం, జైల్లో విడిపించబడిన పేతురు గురించి ధ్యానం చేస్తాం, దాని గురించి సాక్ష్యం చెబుతాం. అది ప్రాబ్లం అంతే కదా. పెంకులతో కురుపులు గీరుకుని పరలోకంలోకి వెళ్ళిన లాజరు గురించి బైబిల్లో ఉంటుంది, ఆయన గురించి ధ్యానం చేయం. యేసు ప్రభు మీద విశ్వాసం లేకుండా బెతస్త కోనేరు దగ్గర స్వస్థపడినట్టు గురించి ధ్యానం చేస్తాం, దాని గురించి సాక్ష్యం చెబుతాం. ఆడు రక్షించబడ్డాడు లేదు ఎవరికి తెలియదు, లాభం పొందుకున్నాడు కానీ రక్షించబడి పరలోకానికి వెళ్ళాడు. కానీ రక్షణ పొందినాడు ఇటు స్వస్థత లేదు కానీ పరలోకంలో ఉన్నాడు. స్వస్థత పొందినాడు పరలోకంలో ఉన్నాడు బైబిల్లో ఆధారం లేదు. మన సాక్ష్యం అది, మన ధ్యానం అది. రాళ్ళు తీసుకుని కొట్టితే చంపేస్తే చచ్చిపోయిన స్టెఫెన్ గురించి పెద్ద ధ్యానం చేయం. దేవుణ్ణి తండ్రిని తండ్రి కుడి చేతి పక్కన నిలబడిన యేసు ప్రభుని కన్నులారా చూస్తే దేవదూతలు మొహంలాగా మారిపోయి రాళ్ళు పడుతున్నారు. రాళ్ళు పడితే మొహం ఎట్టుంటుందండి? ఆ శ్రమలో దేవదూత మొహంలాగా కనిపించే లాజరు మొహాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడం కానీ సమాధుల నుంచి బయటకు వచ్చిన లాజర్ తర్వాత ఏం చేసాడు ఎవడూ తెలియదు. ఆ లాజర్ గురించి, ఆ స్టెఫెన్ గురించి మనం ఆలోచించాం కానీ ఈ లాజర్ గురించి ధ్యానం చేస్తాం. చర్చిలో ఏంటి సాక్ష్యాలు? శ్రమపడినాడు సాక్ష్యం చెప్పడు, కడుపు నొప్పి తగ్గినాడు సాక్ష్యం చెబుతాడు. ఇక అదే మనకు సాక్ష్యం. శ్రమతో పోరాడి దేవుడు కోసం బ్రతికేవాళ్ళు సాక్ష్యాలు చెప్పరు. అది హయ్యెస్ట్ గ్రేడ్ ఆఫ్ విట్నెస్. దాని గురించి చర్చిలో సాక్ష్యాలు ఉండవు. ఏదో చిన్న గ్రేడ్ ఆఫ్ విట్నెస్ ఉండేది, క్యాన్సర్ పోయిందో రోగం పోయిందో దానికి మాత్రం చెబుతాం. మనం ఒక సత్యం ఒక పార్టే వింటాం. ఇని దేవుడు నిన్ను నన్ను అర్హుడు అని శ్రమను అనుమతిస్తే ప్రభువా తీసే ప్రభువా, వాళ్ళకి చేసావు కదా ప్రభువా, వీళ్ళకి చేసావు కదా ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఒరి బాబా ఈ చీపురా, మేలు పొందుకోవాలంటే అర్హత అవసరం లేదు, శ్రమ పొందుకోవాలంటే అర్హత అవసరం. నేను నిన్ను అర్హుడుగా ఎంచుతున్నాను అంటే దేవుని ఆలోచనని మైండ్కి ఎక్కించుకోవడానికి క్రైస్తవులకు అవ్వట్లే ఇప్పుడు. ఎందుకంటే మనకు ఆ సాక్ష్యం లేరు. డేవిడ్ లివింగ్స్టన్ లాంటి సాక్ష్యం లేడు. స్టేజ్ ఎక్కి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ పోయిందని చెప్పి వాడిదే సాక్ష్యం. భార్యల్ని పిల్లల్ని ఆస్తుల్ని కోల్పోయి దేవుని కోసం అష్ట కష్టాలు పడి హతసాక్షులుగా మారేవాడు సాక్ష్యం లేదు చర్చిల్లో. కానీ దేవుడు ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అప్పుడు ఎరుషలేము యోధయ బూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారని తెలుగులో ఉంటే గ్రీకు భాష మార్టూస్ అనే మాట ఉంటారు, హతసాక్షులుగా ఉంటారన్నాడు. దేవుడు రాగాల దగ్గర నేను సాక్ష్యం చెప్పమల్లా, దేవుని కోసం సమస్తం కోల్పోయి హతసాక్షిని అయిపోయి నేను సాక్షిగా బతకమన్నాడు. మనకు ఆ సాక్ష్యాలు పక్కకు దోషిస్తారు. దేవుడు కోసం కోల్పోయి నష్టపోయిన వాళ్ళు సాక్ష్యాలు పక్కకు దోషిస్తారు, లాభాలు వచ్చే సాక్ష్యాలు మాత్రం చర్చలు చెప్పేసుకుంటున్నారు. కారణం ఏంటి? దేవుడి దగ్గరకు వస్తుంది లాభ పట్టడానికి. ఎక్కడ దేవుడు ఏ లోకమైతే లిమిటేషన్ పెట్టేశాడో, ఏ లోకంలో అయితే
లిమిటేషన్ పెట్టేశాడు. ఏ రోగాల్ని ఏ వ్యాధులు మనం తెచ్చుకుని చండాలని వాడుకుని మనల్ని బాగు చేయాలనుకుంటున్నాడు. అలా వద్దులే ప్రభా, వాటిని తగ్గించేసేయి, ఈ లోకంలోనే మనం ఉంచని రివర్స్గా తప్పుడుగా ఆలోచించే వాళ్ళ సాక్ష్యాలు మాత్రం తీసుకొచ్చి పెడుతున్నారు కానీ చర్చిల్లో. నీకోసం నేను నష్టపోవడానికి కష్టపడటానికి ఇష్టపడుతున్నాను ప్రభా, నన్ను నేను పోగొట్టుకున్నప్పుడే, నేను నష్టపోయినప్పుడే నువ్వు తీసుకెళ్ళే ఆ పరలోక రాజ్యం నేను అర్హుణ్ణి అవుతానని నిజమైన సాక్ష్యాలు చెప్పేవాళ్ళు సంఘాల్లో లేరు. ఇది దౌర్భాగ్యం. మన పిల్లలకు కూడా ఇదే నేర్పిస్తున్నాం మనం, వాళ్ళతో కూడా ఇదే ప్రార్థనలు చేస్తున్నాం మనం. దేవుడు స్వస్థపరుస్తాడా? స్వస్థపరుస్తాడు. శ్రమను తీసేస్తాడా? శ్రమలో నేను ఇతనికి తోడై ఉంటాను. అది ఎవరితో మాట్లాడాడు? అతను నా నామం ఎరిగాడు కాబట్టి ఎరిగినోడితో మాట్లాడ, ఆయన ఎవరో తెలియనోడికి ఆయన గురించి తెలుసుకుంటాడని స్వస్థత ఇచ్చి తీసుకొస్తాడు. ఆయన ఎవరో తెలిసినోడి దగ్గరను కూడా నమ్మలేకపోతే ఎట్లా ఆయన? ఆయన ఎవరో తెలిసినోడి విషయంలో కూడా దేవుడు నమ్మలేకపోతే, ఆయన ఎవరో తెలిసినోడి విషయంలో కూడా దేవుడు శ్రమను అనుమతించలేకపోతే, తెలియనోడి దగ్గర అనుమతించలేడు, ఆయన స్వస్థపరుస్తాడు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా అద్భుతాలు సూచక్రియలు కావాలని దౌర్భాగ్య స్థితిలో వెనక్కి వెళ్ళిపోయేవాడిని చూసుకుంటే దేవుడు ఎవరు నమ్మాలా? అరే నా కొడుకులాగా శ్రమ పడేవాడు ఎవడున్నాడు? లోకానికి సువార్త తీసుకెళ్ళగల వాళ్ళు ఎవరున్నారు? శ్రమలో దేవుణ్ణి తెలుసుకుని చూపించగలిగే వాళ్ళు ఎవరున్నారు? నాకు వేసుకు నా కొడుకులాగాని దేవుడు ఎవరి వైపు చూడాలా? పొర్రపాటుని ఇవ్వడం వైపు చూసి దేవుడు నమ్మాడు. శ్రమిస్తే ప్రభువు ఎందుకు చేసామంటాం మనం? ప్రభువు ఎందుకు చేసామంటాం మనం? దేవుడు మీ జీవితంలో శ్రమ అనుభవిస్తే అది అర్హత. ఎవడికి ఉండదు అర్హత? యేసు ప్రభుకి అర్హత ఉంది, కొడుకుని పంపించాడు తండ్రి. నీకు అర్హత ఉంటే యేసు నామములో శ్రమపడి లోకంలో సాక్షిగా నిలబడటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. శ్రమను వదులుకోవడానికి ప్రయత్నం చేయొద్దు నువ్వు విశ్వాసం అయితే. అవిశ్వాసులకు శ్రమలోంచి బయటకు తీసుకొస్తాడు దేవుడు అని దేవుడు స్వస్థత వాళ్ళకి చెప్పండి, దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ విశ్వాసుల దగ్గర, విశ్వాసుల దగ్గర దావీదు ఏమన్నాడు తెలుసా? 116వ కీర్తన 15వ వచనంలో ఏమన్నాడు చూడండి, 116వ కీర్తన 15వ వచనంలో 116వ కీర్తన 15వ వచనం యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఆయన దృష్టికి విలువైంది. లోకానికి అర్థం కాకపోవచ్చు, స్టెఫెన్ మరణం దేవుడికి విలువైంది. స్టెఫెన్ మరణం దిక్కులేనలో చచ్చిపోవడం లోకంలో చాలా చిన్న వయసులో, కానీ స్టెఫెన్ మరణం దేవుడికి చాలా విలువైంది. యఖార్ అనే మాట ఉంటుంది హీబ్రూలో, విలువైంది అంటే అవసరమైంది, హెవీలీ వాల్యుబుల్ అనే మాట దాని మీనింగ్. ఈ మాట అర్థం చేసుకుంటున్నప్పుడు అబ్బాయి భక్తుడే నిజంగా నాకు నా నేను సాక్ష్యం ఇవ్వగల 10 నెలలు పరిచయంలో లోకానికి అర్థం కావట్లేదు కానీ మరణం విలువైంది. నాకేమర్థమైందంటే అరే ఇంత చిన్న వయసులోనే ఇంత ఈ బిడ్డకి ఇంత కష్టం వచ్చిందని నాకు అనిపించింది. కానీ ప్రభా మాకు ఎవరికి లేని అర్హత అమ్మాయికి ఇచ్చావు కదా అనిపించిన తర్వాత ఆ సత్యం తను అర్థం చేసుకోవాలని మీ డైలీ ప్రేయర్లో మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంత చిన్న వయసులోనే ఇంత కష్టం ఏంటంటే అంత కష్టానికి అర్హురాలు అని దేవుడు అమ్మాయి విషయంలో నమ్మాడు. ముందు నానా అని పిలుస్తున్న నా కూతురికి అన్యాయం జరిగిందేమో అని అనిపించింది, కానీ నానా అని పిలుస్తున్న నా కూతురికి ఎవరికి లేని అర్హత ఉందేమో అనిపించింది. అంత అర్హత, అంత నమ్మకం దేవుడికి మనలో ఎవరి మీద ఉందా? ఒకవేళ అంతగా దేవుడు నమ్మితే అనుమతించేవాడు శ్రమని. అమ్మాయి నమ్మాడు కాబట్టి అనుమతించాడు దేవుడు. నాకు అది అనిపించింది. నీతిమంతుడి ఆయన భక్తుల యొక్క మరణం అంట దేవునికి చాలా విలువైందంట, హెవీలీ ప్రైజ్డ్ లోకానికి. అరాడు ఏమనిపించాడు 30 సంవత్సరాలు ఇంత నమ్ముకున్నాడు దేవుడికి ఏమైపోయింది అని పిచ్చి కనిపించవచ్చు. ఒక్క సాక్ష్యం చెప్పి పుసుకుని చచ్చిపోయాడు స్టీఫెన్, దేవుడు నమ్ముకుంటే ఏమైందని అనుకోవచ్చు. కానీ భక్తుడు మరణిస్తే క్షయముగా విత్తబడితే అక్షయముగా. మొన్న శుక్రవారం రోజు అబ్బాయిని పూడ్చిపెట్టే గుంట దగ్గర బాక్స్ పక్కన మోకరించి నేను లాస్ట్ చేసిన ప్రార్థన అదే, ప్రభా నీ బిడ్డ
ఈ గ్రామంలో అలానే ఉన్నాడు తెలుసా, పూడ్చిపెట్టేటప్పుడు ఈడుతోనే పోయింది దరిద్రం, దరిద్రం పోయింది అన్నాడు ఏడవల. ఎందుకు? యేసు ప్రభువు నమ్ముకున్నాడని. ఈడుతో పోయింది దరిద్రం అని కనీసం ఆయన భార్యను కూడా ఉండమనకుండా తీసుకొచ్చేస్తుంటే ఇప్పుడు అడగలు. అసలు మామూలు భోజనాలు పెడతారు కదా చనిపోయిన, ఏమీ లేదు. ఊరంతా ఎట్టున్నారంటే ఎప్పుడెప్పుడు ఏరు బయట పడేద్దామా అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఆయన సంపాదించుకున్న ఆత్మీయులు తప్పితే మిగతా వాళ్ళందరూ వేరుకున్నారు. దరిద్రం పోయింది ఈడితోనే అన్నాడు అల్లాన. ఆ రోజు గుంట్లో పెడతా లాస్ట్ చేసిన ప్రార్థన అదే, ప్రభా క్షయమైన ఈ శరీరం, నీ భక్తుడే ఆయన నీ దగ్గర ఉన్నాడు, క్షయమైన ఈ శరీరాన్ని ఈ స్థలంలో విత్తుతున్నాము, అక్షయమైన పంట నువ్వు కోసుకో, నీ చిత్తం ఏంటో మాకైతే తెలియదు కానీ, ఏ రివైవల్ నువ్వు ఎట్లా తెచ్చుకుంటావు నాకు తెలియదు కానీ, మనకు అర్థం కాకపోవచ్చు దేవుడు ప్రణాళిక, మనకు కష్టం అనిపించవచ్చు, కానీ ఆయన నమ్మదగినోడు మాత్రం మర్చిపోవద్దు. చివరి ప్రార్థన అదే చేశాను నేను, మీరిద్దరు కలిసి దేవుడు చిత్తం చేయాలి అని మ్యారేజ్ కౌన్సిలింగ్ అప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి దేవుడు ఆయన చిత్తాన్ని మరి ఈ రకంగా చేసుకుంటున్నాడేమో, ప్రభా క్షయమైన శరీరాన్ని లోపల పెడుతున్నాను, అక్షయమైన నీ ఆత్మీయ పంట నువ్వు కోసుకోమని ప్రార్థన చేసుకుని బయటకు వచ్చా. దేవుని మీరు వ్యక్తిగతంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫిలిప్పీ పత్రిక మొదట అధ్యాయం చదవండి, అవసరమైతే పత్రిక మొత్తం చదవడానికి ప్రయత్నం చేయండి. మన ప్రాబ్లం ఏంటంటే మనకి ఏ బాధలు, దీనికోసమే ప్రార్థన చేస్తున్నాం, దేవుడు చేసే కార్యాలు అర్థం కాక తర్వాత గుండె పగిలి ఏడుస్తున్నాం, దేవుడు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నాం, కానీ దేవుడు చేసేదేటో చేస్తున్నాడు. సిన్సియర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి అంటే హరిత కోసం ప్రార్థన చేయండి. దేవుడు అర్హురాలుగా ఎంచాడు కానీ ఆ బిడ్డకు వచ్చిన అంటే ఎమోషనల్ కష్టం చాలా కష్టమైంది,